హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే నేను లాస్ట్ వీక్ మా ఇంటికి గెస్ట్లది వచ్చినప్పుడు నేనేం రెసిపీస్ చేశానో అదంతా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంటికి వస్తున్నారు అనగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఇండియన్ స్టోర్కి వెళ్తాను అనమాట. ఏదో ఒకటన్నా మిస్ అవుతూనే ఉంటుంది, మేబీ వెజిటబుల్సో లేకపోతే మసాలాకు కావాల్సినవో అట్లా ఏదో ఒకటి. సో వాటి కోసం ముందైతే అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటాను అనమాట. చేసుకున్న తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే కావాల్సినవన్నీ ఇంట్లో ఉంటే కుకింగ్ చాలా ఈజీ అవుతుంది, లేకపోతే మధ్య మధ్యలో స్టోర్కి వెళ్ళటం కావాల్సినవి తెచ్చుకోవటం ఇదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. అండ్ అలా కావాల్సినవన్నీ తెచ్చి పెట్టుకున్న తర్వాత అయితే నేను ముందు రోజే అన్నీ కూడా కావాల్సిన ప్రిప్ వర్క్ అంతా కూడా చేసుకుని పెట్టుకుంటాను అనమాట. లైక్ వెజిటబుల్స్ కటింగ్ కానీ లేకపోతే మసాలాలు ప్రిపరేషన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇట్లా అన్నీ అనమాట. బట్ ఈసారి అయితే మోస్ట్లీ నా దగ్గర అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగానే ఉంది. సో అందుకని చెప్పి జస్ట్ నేను గుత్తొంకాయ కూర చేద్దాం అనుకున్నాను అనమాట. దానికి మసాలా మాత్రం పట్టు పెట్టుకున్నాను. ఇంకేమైనా ఇట్లా చికెన్ అది కూడా కట్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు అంత ఓపిక కనిపించలేదు అనమాట ఆ రోజు ఎందుకో. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మళ్ళీ పనులు అవి స్టార్ట్ చేస్తాను. సో ఇట్లా అన్నిటికన్నా ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఒక 30 మినిట్స్ అన్నా మ్యారినేట్ చేస్తాను ముందు, ఆ తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈలోపు నేను మళ్ళీ వంకాయలు అది కూడా కట్ చేసుకొని అండ్ అందులో కూడా స్టఫింగ్ అది పెట్టేసుకుంటున్నాను. అండ్ సతీష్ అయితే క్యాష్యూస్ ఫేవరెట్ అని చెప్పాలి, వీలైనన్ని కర్రీస్లో వేయమని చెప్తాడనమాట. మోస్ట్లీ అన్ని కర్రీస్లో కేసిన ఇష్టంగా అనేది తింటాడు. ఈ మధ్య అయితే నేను చాలా తగ్గించేశాను, అంటే మసాలా కర్రీస్ అవి చాలా తగ్గించేశాను. సో అందుకని క్యాష్యూస్ అవన్నీ కూడా ఏం వేయట్లేదు అనమాట. సో అందుకని ఈరోజు పర్టికులర్గా చెప్పాడు నాకు ఈరోజు చికెన్ కర్రీలో కొంచెం ఎక్కువ కావాలి అట్లా అని చెప్పి. సో తన కోసమే కొంచెం ఎక్కువ వేశాను. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను గుత్తొంకాయ అది కూడా స్టఫ్ చేసేసుకొని ఆ తర్వాత కర్రీ అది కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడు నాకు ఈ గుత్తొంకాయలు కట్ చేయడం వచ్చేది కాదనమాట, అంటే లైక్ ఎక్కువ కట్ చేసేదాన్ని, అది పీసెస్ పీసెస్గా అయిపోయేది అట్లా కాయలాగా అట్లా ఉండకుండా. బట్ ఈరోజు అయితే మాత్రం బాగా వచ్చింది, మంచిగా కర్రీ అయిపోయేంతవరకు కూడా అది అట్లా వంకాయలానే ఉందన్నమాట. సో అందుకైతే మాత్రం హ్యాపీగా అనిపించింది. సో అది అలా చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ ఇంకా గుత్తొంకాయ కర్రీ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు గుత్తొంకాయ కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరింది అనమాట. అండ్ వచ్చిన ఫ్రెండ్స్ అది కూడా చెప్పారు బాగుందని, సతీష్కి కూడా బాగా నచ్చింది, అందుకైతే మాత్రం హ్యాపీ. Thank you.
సో నేను ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ అది పోస్ట్ చేసినప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారనమాట, అసలు హన్స్ తోటి మీకు ఎట్లా కుదురుతుంది ఇన్ని రెసిపీస్ చేయడం కానీ అట్లా అని చెప్పి. నాకు కూడా ఏం కుదరదండి, అది కొన్ని లేచిన తర్వాత ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆ తర్వాత టీవీ పెట్టి వదిలేస్తాం అనమాట. సో ఎక్కువ టైం ఏం చూడదు, మోస్ట్లీ తను లేవక ముందే మేము లేచి చేసేసుకుంటాం అనమాట. సో ఇందాక చూసారు కదా మెయిన్ కర్రీస్ అనుకున్నవి, చికెన్ కానీ గుత్తొంకాయ కానీ అట్లాంటివన్నీ చేసేసుకున్నాను. తర్వాత మిగతావి అంత పని ఉండదు, త్వరగా అయిపోతాయి అనుకున్నవి నేను తర్వాత పెట్టుకుంటాను అనమాట. బట్ స్టిల్ ఒక్కోసారి కొంచెం ఎర్లీగానే లేచేస్తాడు. ఈరోజు ఆ గుత్తొంకాయ కర్రీ నేను మిడిల్లో ఉన్నప్పుడే లేచేసాడు అనమాట. సో ఒక పక్క బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటా చేసుకోవటం కాబట్టి మీకు మధ్యలో వీడియో అంతా కూడా మిస్ అయింది యాక్చువల్గా. హన్షు తిట్టిందా డాడీ నిన్ను, తిట్టిందా? పిల్లగా నేర్పించుతున్నా. తిట్టిందా అమ్మ అత్తయ్యవా నువ్వు? అదే కదా టోపీ పెట్టుకుని దుప్పటేయమంటే టోపీ టోపీ పెట్టుకుని మరి అత్తండా. అదే నువ్వు అందులో పట్టవలేరా, నువ్వు పుట్టినప్పుడు కూడా పట్టేవాడివి కాదు. అమ్మ ఆయిల్ పెట్టొచ్చి ఇక్కడ ముచ్చట్లు చెప్తుంది. యాక్చువల్గా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ రీసెంట్గా యుఎస్ వచ్చారనమాట. సో వాళ్ళని ఇన్వైట్ చేశాము. సో వాళ్ళైతే ఈరోజు నాన్ వెజ్ తినరు, సో అందుకని చెప్పి ఎక్కువ వెజ్ కర్రీసే చేశాను. ఒకే ఒక్క నాన్ వెజ్ కర్రీ చేశాను, అది కూడా ఎందుకు అంటే మామూలుగా మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మొత్తం తింటారనమాట, పేరెంట్స్ ఒక్కరు తినరు. సో అందుకని ఒక్క నాన్ వెజ్ కర్రీ చేసి రిమైనింగ్ అన్ని వెజ్ కర్రీస్ చేశాను. సో ఇవన్నీ చేసుకుంటేనే నేను పక్కన పప్పు అది పెట్టేసుకుంటాను అనమాట, కుక్కర్లో పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి పాలకూర పప్పు, ఇది నేను ఫ్రెండ్ వాళ్ళకు కూడా వేరే ఫ్రెండ్ వాళ్ళకు కూడా ఇచ్చాను. సో వాళ్ళు కూడా చెప్పారనమాట చాలా బాగా కుదిరింది అట్లా అని చెప్పి. సో ఇంకా పప్పు కర్రీ చేశాను కాబట్టి ఈరోజు అయితే నేను సాంబార్ ఏం చేయలేదు. మళ్ళీ సాంబార్ అయితే సేమ్ ఉన్నట్టు ఉంటుంది కదా, అది పప్పుతోనే చేసేది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పి రసం పెట్టాను. ఇదైతే పెప్పర్ రసం అనమాట. పెప్పర్ రసం అయితే నాకు అన్ని రసాల్లోకి చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఆ పౌడర్ ప్రిపరేషన్ కానీ అవన్నీ కూడా పెద్ద ఏమి ఉండవు కదా, జస్ట్ పెప్పర్ ఒక చేసుకుని పెట్టుకుంటే రెడీగా ఉంటుంది. సో అందుకని పెప్పర్ రసం చేసుకున్నాను. అండ్ అలానే ఇంక ఇక్కడ బగారా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. యమ్మీ అంట.
యాక్చువల్గా ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే కుకింగ్ అంతా నేను చేస్తాను అనమాట, ఒక క్లీనింగ్ మాత్రం సతీష్ చేస్తాడు. బట్ ఎప్పుడైనా క్లీనింగ్ కనుక త్వరగా అయిపోతే తర్వాత వచ్చి నాకు ఇట్లా డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, నేను మోస్ట్లీ డీప్ ఫ్రై ఐటమ్స్ లాస్ట్లో పెట్టుకుంటాను. లైక్ ఇందాక చూసారు కదా బెండకాయ కర్రీ కానీ ఒకేసారి ఆయిల్ పెట్టుకొని అన్నీ చేసేసుకుంటా అనమాట. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. సో వస్తాడేమో అని నేను చూస్తూ ఉన్నాను. నా కర్రీస్ అదే అయిపోయిన తర్వాత అసలు ఎంతసేపటికి రావట్లేదు అనమాట. ఈరోజు క్లీనింగే నిదానంగా చేస్తున్నాడు, ఎక్కడ వస్తానో ఎక్కడ కిచెన్లోకి రావాల్సి వస్తుందో అని చెప్పోయేమో. సో ఫైనల్లీ ఇంకా లాక్కొచ్చేసాను అనమాట, కనీసం ఎప్పుడాలన్నా వేయించు అట్లా అని చెప్పి. అండ్ ఇంకా ఇక్కడ మా స్టవ్ అయితే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ అండి అని చేశాను కాబట్టి ఆ మాత్రం మెస్ ఉంటుంది. బట్ తర్వాత అయితే మాత్రం మొత్తం క్లీన్ చేస్తాము. సో అంతా చేసేస్తాడు, కిచెన్ ఒక్కటి లాస్ట్లో పెట్టుకుంటాం అనమాట. సో కిచెన్ మోస్ట్లీ మళ్ళీ క్లీనింగ్ నేనే చేస్తాను. సో నా వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నేను ఏం చేశాను అన్నది అయితే ఒకసారి మొత్తం చూపిస్తాను. ఇద్దరు చేసుకుంటే అయితే పెద్ద కుదరలేదు అనమాట, ఒక్కొక్కసారి హంచి విడుస్తూ ఉంటాడు, ఇలానే సరిపోయింది. సో అసలు ఏం చేశాను అన్నది అయితే చూపిస్తాను. ఇదేమో బగారా రైస్, దాన్ని ఇంకా వైట్ రైస్ కూడా పెట్టారు. సో ఈరోజు అయితే ఇవే ఇంకా రైస్ ఐటమ్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా కర్రీస్కి వచ్చేస్తే ఎక్కువ ఈరోజు వెజ్ కర్రీస్ చేశాను, ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు తిన్నారనమాట ఈరోజు, అంటే నాన్ వెజ్ అయితే. సో అందుకని వెజ్ ఎక్కువ చేశాను, నాన్ వెజ్ ఒకే ఒక ఐటమ్ చేశాను. సో కర్రీస్ అయితే ఫస్ట్ పప్పు కూర చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి గుత్తొంకాయ కర్రీ, ఇదైతే మంచిగానే కుదిరింది అనుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత ఇంకా కర్రీస్ అయితే ఇది చికెన్ కర్రీ. సో ఇది ఒక్కటే నేను చేసిన నాన్ వెజ్ ఐటమ్, నన్ను కూడా చూపి. అండ్ ఆ తర్వాత అది వచ్చేసి బెండకాయ కర్రీ, బెండకాయ ఫ్రై. ఇంకేం చేసాం మనం, ఇది చూపిద్దామా? ఎందుకేనో ఇంకా రసం పెట్టాను ఈరోజు అయితే, పప్పు చేశాను కాబట్టి మళ్ళీ సాంబార్ మంచిగా అనిపిదని రసం పెట్టాను. ఇది పెప్పర్ రసం. ఓకే అవి మర్చిపోయానా? అవి ఏంటవి? అవి ఏంటవి హంష్? అవి ఏంటవి? అప్పానా? అప్పడాలు. ఏంటది? ఏంటది? అప్ప అప్పడాలు. ఇంతే ఇంకా ఈరోజు చేసిన ఐటమ్స్ అయితే. ఇంకా స్వీట్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే ఈ మధ్య స్వీట్ అసలు ఏం తినట్లేదు అనమాట. ఎవరైనా వచ్చినా కూడా అందరూ స్వీట్ కొంచెం తగ్గించేశారు కదా, సో అందుకని ఏం చేయలేదు. బట్ ఐస్ క్రీమ్ అయితే ఉంది. సో కొంచెం ఐస్ క్రీమ్ నాకు ఎక్కువ ఇష్టంగా తింటున్నారేమో అనిపిస్తుంది, ఎందుకంటే మన స్వీట్ చేస్తే అందరూ షుగర్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తెచ్చిపెట్టాము. ఇంకైతే ఇంకా వేరే నేనైతే ఏం చేయలేదు. సో అది మీకు ఎలా అనిపించింది అండ్ దాన్ని బాగా కుదిరాయా చూడటానికి మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ నేను కూడా ఇప్పుడు ఇంకా హంచ్కి ఫీట్ చేశాను. సే బాబాయ్ బాబాయ్. లెట్స్ సే బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఉప్పు ఉప్పు ఉప్పు. Bye-bye. 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 Bye-bye.